సదాశివ సమాభాం శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య అస్మదాచార్యంత వందే గురు పరంపరా హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి నిన్న నిన్న స్వామి వారి సందేశం నాకు వచ్చినట్టు అనిపించింది సరే ఆయన సందేశం ఆయన ది శాస్త్ర అనేది ఆయన సందేశం ఆయనది పదమూడవ చాప్టర్ రాద్దా అని నిన్న బర్డ్స్ హావ్యూ లాగా అవన్నీ చదువుతుంటే అమానిత్వం గురించి చెప్పిన లక్షణాలు అది నాకే చెప్పినట్టుగా అనిపించింది ఆ కృష్ణ పరమాత్మ అందులో ఇరవై లక్షణాలు చెప్పారు అమానిత్వం గురించి ఆయన దాని గురించి ఏం చెప్పంటే అందులో అసలు అర్జునుడు ఆరు ప్రశ్నలు అడుగుతాడు అందులో జ్ఞానం అంటే ఏమిటి అంటాడు జ్ఞానం అంటే అక్కడ మనం నేర్చుకునే అద్వైత జ్ఞానం లేకపోతే అహం బ్రహ్మస్మి జ్ఞానం కాదు దాని అర్థం అక్కడ విలువలు స్వామీజీ మొదటిసారి వెళ్ళినప్పుడు కూడా అన్నారు ఆధ్యాత్మ జీవనంలో మనం అహం బ్రహ్మస్మి జ్ఞానం పొందుతున్నప్పుడు సైమల్ గా ఈ ఇరవై విలువలు కూడా పాటించాలి అని ప్రత్యేకించి చెప్పారు ఎందుకంటే ఆ విలువలు నేర్చుకోకుండా ఉత్త వేదాంత బోధ నేర్చుకుంటే అది అకాడమిక్ ఇంట్రెస్ట్ అవుతుంది తప్పితే దాన్ని మనం జీవితంలో జీర్ణించుకోలేం ఆ అద్వైత జీవన విధానంలో కూడా ప్రతి ఆర్టికల్లో స్వామీజీ నుంచి కొటేషన్ లేకుండా అసలు చెప్పలేదు అది మన జీవన విధానానికి పనికొచ్చేది కాబట్టి ఆ విలువలని పాటించటం నేర్చుకోండి అందులో ఈ అమానిత్వం గురించి చెప్పినప్పుడు మానిత్వం అంటే ఆత్మని పూజ్యత్వ భావనట సెల్ఫ్ అడ్మిరేషన్ సింపుల్ గా చెప్పాలంటే చాలా మందికి ఆ సెల్ఫ్ అడ్మిరేషన్ ఉంటుంది నేను 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 అనుకుని మీ గురువు గారు చెప్తుంటారు గ్రూప్ ఫోటో చూపిస్తే ఎవరైనా టక్కున చూసేది ఏమిటి అంటే వాళ్ళు ఎక్కడున్నారు నెక్స్ట్ వాళ్ళ వాళ్ళు ఎక్కడున్నారు సో అలా నేను అనే భావ అహంకారం మమకారాలు మన అహంకారం గురించే మాడుతున్నా ఇప్పుడు నేను అనే భావన ఎక్కువ ఉంటుంది అదే అమానిత్వం పాటించాలి అంటాడు కృష్ణ పరమాత్మ అమానిత్వం అంటే వినయం ఉండాలి నిజంగా పెద్దవాళ్ళని చూస్తే వాళ్ళకి చాలా వినయం ఉంటుంది కాళిదాసు స్వామీజీయే కొటేషన్స్ తో పాటు చెప్పారు కాళిదాసు సంస్కృత పండితుడు ఆయన ఎన్నో సంస్కృత కావ్యాలు రాశారు స్వామీజీ అంటారు మనం ఒక ఈ విభక్తి ప్రత్యాలు రామశబ్దం అక్కడ నేర్చుకుంటేనే మన సంస్కృతం వచ్చినట్టు ఫీల్ అయిపోతాము కానీ ఆయన కాళిదాసు నాకేమీ రాదు నేను మంద అధికారిని మనం చెప్తుంటాం మధ్యమ మంద మధ్యమ ఉత్తమ అధికారి అని నేను మంద అంటే లాస్ట్ అధికారిని ప్రపంచం నన్ను చూసి నవ్వుతోంది అయినా నేను రాస్తున్నాను అని చెప్తారు ఆయన అసలు ఉపమా కాళిదాస అంట అంటే ఉపమానం కంపారిజన్ చెప్తే ఆయనే చెప్పాలి ఆయన కంపారిజన్ చెప్పకుండా రాయరు అని ఆయనకు ఒక మంచి పేరు ఉంది ఆయన తన గురించి తను చెప్పుకున్న ఉపమానం ఏమిటి అంటే ఒక బాగా పొడుగైన చెట్టు ఉంది అనుకోండి ఆ చెట్టు మీద పండ్లు కిందకి ఉన్నాయి దాన్ని అందుకోవటానికి ఒక మరుగుజ్జు ప్రయత్నిస్తున్నాడు అంత పొడుగు చెట్టు మీద మరుగుజ్జు ఎలా అందుకుంటాడు ఎంత ఎగిరెగిరి పడ్డా కూడా అతనికి అందదు నేను అలాంటి వాడిని అని ఎవరు చెప్తున్నారు కాళిదాసు వాగ్మేయకారుడు సంస్కృతం అంత బాగా వచ్చింది ఆయన చెప్తున్నాడు తర్వాత రఘువంశం రాసినప్పుడు ఆయన చెప్తారా రఘువంశం ఎంత గొప్పది రాముడు ఎంత గొప్పవాడా రఘువంశం గొప్పతనం చెప్పటానికి నేను ప్రయత్నిస్తున్నాను నేను ఎంత పూలిష్ ప్రయత్నం చేస్తున్నానో చూడండి ఒక మహాసాగరాన్ని చిన్న పడవలో దాటాలని ప్రయత్నించడం ఎంత ఫూలిష్నెస్ అంత గొప్ప రఘువంశం గురించి నేను ఒక చిరు ప్రయత్నం చేయటం అంత అసాధ్యమైనది అంటే చెయ్యాలన్న తపన కొద్దీ చెప్తున్నారు మూడవది అభిజ్ఞాన శాకుంతలం రాసినప్పుడు నేను చాలా నా లిమిటెడ్ నాలెడ్జ్ తో రాస్తున్నాను కానీ నాదంతా ఈ గొప్ప సంస్కృత పండితులకి నేను అంకితం చేస్తున్నాను అని అక్కడ చెప్పి ఆయన రాస్తారు అలా ఆయనే కాదు మనకి ఆది గురు అయిన శంకరాచార్యుల వారు మనం బ్రహ్మసూత్రాలు నేర్చుకున్నప్పుడు నేర్చుకున్నాం ఎయిది మే గురు పూర్వం పద వాక్య ప్రమాణత వ్యాఖ్యాత సర్వ వేదాంతం నిత్యం ప్రణతోస్మ్యహం అని శంకరాచార్య వారు ఆయన భాష్యాల్లో రాస్తారు నేను ఇవాళ ఈ భాష్యాలు రాయగలుగుతున్నాను అంటే నా ముందు నా గురువులందరూ వాళ్ళు పద వాక్య ప్రమాణత అంతా వాళ్లే రెడీ చేసి ఉంచారు నాకు వ్యాఖ్యానాలు రాశారు భాష్యాలు రాశారు వాళ్ళది చూసి నేను రాస్తున్నాను నా గొప్పతనం ఏం లేదు నా ముందు ఎందరో మహానుభావులు ఉన్నారు అని శంకరాచార్య వారంతటి వారు అన్నారు మనకి న్యూటన్ మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను న్యూటన్ లేనిదే అసలు ఫిజిక్స్ లేదు అలాంటి ఆయన ఏమంటాడు వెన్ అదర్స్ ఆర్ సర్చింగ్ ఫర్ ఫ్రెషస్ స్టోన్స్ ఇన్ ద ఓషన్ ఆమ్ సర్చింగ్ ఫర్ పెబుల్స్ ఇన్ ద షోర్ ఆఫ్ ది ఓషన్ అంటాడు మిగతా మేధావులు ప్రెషర్ స్టోన్ స్టోన్స్ అంటే రత్నాలు అవి వేరుకుంటుంటే నేను ఒక మామూలు వాడిని నేను సముద్రం ఒడ్డున రాళ్ళని ఏరుకుంటున్నాను అని చెప్తాడు అలా ఇంత గొప్ప వాళ్ళందరూ చాలా సింపుల్గా ఉన్నారు కానీ మనకేంటంటే మిడిమిడి జ్ఞానం అంతా ఎలా పడతామో మనం చూస్తున్నాం ఎలాగో మాండక్యలో స్వామీజీ ఆ మిడిమిడి జ్ఞానం ఎలా హానికరమో చెప్పారు అసలు మామూలుగా ఎవరైనా ఏదైనా సాధిస్తే సొసైటీ ఏం చేస్తుందంటే వాళ్ళని మెచ్చుకుంటుంది కీర్తిస్తుంది సన్మానాలు బిరుదులు పద్మశ్రీ పద్మ అలాంటి బిరుదులన్నీ ఇస్తుంది మన ఉన్న అసలు ముందు కుటుంబ సభ్యులతో మొదలవుతుంది చిన్న పిల్లవాడు బోర్లా పడుతూ ఉండగానే ఇదిగో మా బోర్లా పడుతున్నాడు చూడండి చూడండి అంటారు అలా మన చుట్టూ వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటారు మన ఫ్రెండ్స్ మెచ్చుకుంటారు మన ఆ తోటి వాళ్ళు మెచ్చుకుంటారు మన తోటి వాళ్ళు మెచ్చుకుంటుంటారంటే ఎవరన్నా అయినా పని చేస్తే అందరూ మెచ్చుకోవటం సహజం అలా మెచ్చుకోవటం మనకి పుణ్యం అలా మెప్పు పొందుతున్నాం ఎవరి చేత తిట్టు తిండకుండా మెప్పు పొందుతున్నాం అది మన పుణ్యం అని మనం అనుకుంటాం కానీ వేదాంతం అది ఒక ట్రాప్ అంటోంది మన ఒక వలలో పడిపోతున్నాంట అలా అందరూ మెచ్చుకుంటుంటే మనం వలలో పడిపోతున్నాము అని చెప్తోంది ఎందుకంటే మనం కూడా అందరూ చెప్తుంటే మెచ్చుకుంటూ ఉంటే విని విని చాలా మురిసిపోతూ ఉంటాం అబ్బా వీళ్ళు భలే చెప్తున్నారు కొంతమంది అయితే మీరు ఏమన్నారో నేను సరిగా వినలేదు అంటారు ఎందుకంటే మళ్ళీ చెప్పించుకోవాలని అలా మెప్పు పొందటం మనకి బ్రహ్మానందం బిట్టు బెస్ట్ ఎగ్జాంపుల్ దానికి కోట శ్రీనివాస్ని ఒక సినిమాలో మెచ్చుకుంటే ఆ ఈయన ఏదో చెప్తున్నారు వినండి అని ఒక్కొక్కళ్ళని పిలిచి ఆయన చేత మళ్ళీ 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 చెప్పిస్తూ ఉంటారు ఆ విధంగా మనకి ఏదో విధంగా అవతల వాళ్ళ చేత ఇంకా ఇంకా మెప్పు పొందించుకోవాలి అని అనిపిస్తుంది అది ఒక ట్రాప్ అయిపోతుంది అది మన ఆధ్యాత్మిక జీవనంలో మనం ఎదగకుండా చేస్తుంది అని చెప్తారు అది మీ గురువు గారు కూడా చెప్తారు మాకు పాద పూజ చేస్తా అని మన సత్సంగ వాళ్ళు ఎవరు అంటే ఈయన మీద ఒప్పుకోలేదు ఇంకా మాకు గర్వం వచ్చేస్తుందండి మేము ఇంతటి వాళ్ళం అనుకుంటాం అలాంటివి చేయకండి అని అన్నారు అలా ఇది మెప్పు పొందటం అలవాటైతే మూడు ప్రాబ్లమ్స్ చెప్తారు ఒకటి అడిక్షన్ అయిపోతుంది దానికి ఒక బానిస అయిపోతు అంట మనం అంటే వాళ్ళు మెచ్చుకోకపోతే ఇంకా మనకి అది తోచదు నిద్ర పట్టదు ఎలా తాగుడికి అలవాటైన అతను తాగుడు లేదే ఉండలేడు కి అలవాటైన వాడు సిగరెట్ ఏందే ఉండలేడు అలా మెప్పు పొందకపోతే ఉండలేము అది మనం చాలా కథల్లో కూడా చూస్తాం చాలా అందమైన అమ్మాయికి ఎవరైనా అబ్బాయి పట్టించుకోకపోతే అతను ఏదో విధంగా తనని మెచ్చుకునేలా చేయాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఆ విధంగా మనకి మెప్పు పొందేసరికి అదొక అడిక్షన్ అయిపోతుంది దానికి ఒక బానిస అయిపోయి వాళ్ళు ఇంకా ఇంకా పొగడాలి ఇంకా పొగడాలి నేను కొంతమంది ఫేమస్ రైటర్స్ ని కూడా చూసాం వాళ్ళని మెచ్చుకున్నాక ఇంకా సంభాషణ అయిపోతుంది ఇంకేంటండి ఇంకేంటండి అంటారు వాళ్ళు అంటే ఇంకా ఎలా పొగుడతారు ఇంకా ఎలా పొగుడతారు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయటం అన్నమాట సో రెండోది వివేకం పోతుంది మనకి ఎప్పుడైతే బానిస అయిపోతామో అప్పుడు నిజంగా మనకి పొగడ్త అర్హత ఉందా లేదా మన ఇంత గ్రేట్ పీపుల్లా అలాంటివేమీ ఇంకా తెలియదు మనలో విచక్షణ శక్తి కోల్పోతాం ఇంకా అవసరం ఉన్నా లేకపోయినా అవతల వాళ్ళు పొగడాలి అనే భావన వస్తుంది కొంతమంది పని కట్టుకుని పెట్టుకుంటారు అలా పొగిడే వాళ్ళని వాళ్ళ చుట్టూ ఆ వివేకం మనకి పోతుంది ఆ మెప్పు ఉంటే తర్వాత మూడవ పాయింట్ మెప్పు వల్ల గర్వం వచ్చి మనకు ఒక మోహం కప్పేస్తుంది ఒక అజ్ఞానపు పొర అన్ని కప్పేస్తుంది ఆ మోహంలో చాలా ముఖ్యమైన విషయాలే మనం మర్చిపోతాం ఇది ఎవరైనా మనం మెచ్చుకుంటే దానివల్ల కొన్ని ముఖ్యమైన విషయాలు మర్చిపోతాం ఏమిటి మర్చిపోతాం ఇప్పుడు ఇవాళ ఆ పుస్తకం పైన మద్దూరి కస్తూరి రాజశ్రీ అని ఉంది కానీ ఇది ఇవాళ రిలీజ్ అయింది అంటే దీని వెనక ఎంత మంది ప్రయత్నం ఉందో మీరు మీకే తెలుసు ఫస్ట్ నేను రాసినన్ని రోజులు ఇంచుమించుగా మా వారికి పట్టింది అదంతా ఎడిట్ చేసి ఆ కంప్యూటర్ లో దిద్ది ఒకటికి నాలుగు ఒక ఐదు ఆరుగురు మాకు ప్రూఫ్ రీడింగ్ చేసి పెట్టారు రామ్మోహన్ రావు గారు చేశారు జిఎస్ఎన్ మూర్తి గారు చేశారు శాస్త్రి గారు చేశారు విష్ణు ప్రసాద్ గారు అరుణా మేడం ఇంకా అలా కొంత సాంస్క్రిత్ ఇంకొక ఆయన దిద్దారు ఇంత మంది దిద్దారు వాళ్ళందరూ దిద్దినవన్నీ మళ్ళీ నా కంప్యూటర్ లో దిద్దారు అవన్నీ చేశారు తర్వాత డిటిపి ఆపరేటర్ డిటిపి చేశారు నిన్న అసలు చివరి నిమిషం దాకా ఈ పుస్తకం మాకు రాలేదు మొన్న రాత్రి పదిన్నరకి ఇచ్చారు ప్రింటర్ ఆయన ఆ ప్రింటరు పదిన్నర దాకా ఆయన ప్రెస్ లో కూర్చున్నారు వీళ్ళ ఆఫీస్ లో కుర్రా రవి అని ఒక తను చాలా హెల్ప్ చేస్తాడు మాకు అతను పదిన్నర దాకా కూర్చుని ఒక వంద కాపీలే చేయించి తీసుకురాగలిగాడు మళ్ళీ అవన్నీ నిన్న ఇవాళ బుక్ రిలీజ్ చేసిన వాళ్ళందరికీ అతను చేర్చాడు అంటే ఈ పుస్తకం ఇవాళ నా పేరు అట్ట మీద ఉంటే అది నా ఒక్కదాని క్రెడిట్ కాదు అది నేను మర్చిపోవచ్చు అందరూ పొగుడుతూ ఉంటే ఆహా నేనే ఇంత పెద్ద పుస్తకం రాశాను ఇంత చేశాను దాని వెనక ఎంత మంది కృషి ఫస్ట్ మన గురువు గారి టీచింగ్ ఆయన చెప్పబోతే విష్ణు ప్రసాద్ గారు అన్నమాట నాకు చాలా నచ్చింది ఆయన ఇంగ్లీష్ లో చెప్పకపోతే ఇవాళ మనం ఇది నేర్చుకోగలిగే వాళ్ళం కాదు ఆయన తామిల్లోనో మలయాళంలో చెప్పుకుంటే మనకు తెలిసేది కాదు ఆయన చెప్పారు ఆయన చెప్పింది చెప్పినట్టుగా ఆర్ష అవినాష్ బృందం వాళ్ళు వెబ్సైట్ లో పెట్టారు అది పక్కన పెట్టుకుని నేను ట్రాన్స్లేట్ చేయడానికి నాకు చాలా వీలుగా ఉండేది ఇలా ఇన్ని ఫ్యాక్టర్స్ తోడయ్యాయి ఇంతమంది దిద్ది పెట్టారు ఇంతమంది చేశారు అసలు నిన్న లాస్ట్ మినిట్ లో రాకపోయినప్పుడు అది కూడా ఒక చిన్న అనుభవం అది వస్తుందా లేదా అని ఒక స్టేజ్ లో అనుమానంగా ఉంది నేను సుభద్ర గాన్ని వినాయకుడికి ఉండ్రాలు వేయండి అని అడుగుదా అని ఒక క్షణం అనుకున్నా వెంటనే గుర్తొచ్చింది ఇంతలా పుస్తకంలో నేను రాసిన మీకు అందరికీ చెప్తున్న మెసేజ్ ఏంటి వాటి నుంచి సో కి ఎదగాలి మనము అని వాట్ అనిపించింది వెంటనే ఏం చెయ్యాలి అని మళ్ళీ వెంటనే దిద్దుకుని లేదు సో వాట్ లెట్ మీ ట్రై నేను చెప్పింది నేను రాస్తున్నది ట్రై చేద్దా అని దాని మీద నా పైగా ఇందులో మీరు తర్వాత చదువుకోండి కృష్ణం వందే జగద్గురు అని అందులో ఎంత బాగా కృష్ణుడు నాకు తోడ్పడ్డాడు అసలు కొన్ని చాప్టర్స్ రాసినప్పుడు అవి నాకే చాలా నచ్చాయి అంటే అది నేను రాయలేదు కృష్ణుడే నా చేత రాయించాడు విష్ణు ప్రసాద్ గారు కూడా ఆ మాటే అన్నారు ఆయన మీ చేయి పట్టుకుని రాయించారండి మీరు రాసినట్టు లేదు ఇది అని చెప్పారు అలా కృష్ణుడు అంత నా చేత దగ్గరుండి అంత రాయించి అంత నాకు స్ఫూర్తినిచ్చినప్పుడు తన పుస్తకం రిలీజ్ అవ్వకుండా ఆయన చేసుకుంటాడు ఖచ్చితంగా వస్తుంది అని ధైర్యం పెట్టుకున్నాను ఆ ధైర్యం నిలబెట్టాడు కృష్ణ పరమాత్మ సో ఇట్లా నేను ఒక్కదాన్నే కాదు అనేది వస్తే అందులో మోహం వల్ల వచ్చే ఇంకో ప్రాబ్లం ఏమిటి అంటే ఏదన్నా సాధిస్తే నేనే సాధించాను అని అనుకుంటా కానీ కృష్ణ పరమాత్మే పదో చాప్టర్ లో చెప్తాడు ఆ విభూతి యోగంలో ఎవరిలో ఏ విభూతి ఉన్నా అది నేనే అన్నారు అంటే ఎవరికి ఏ గొప్పతనం ఉన్నా అది నేనే సో నాకు రాయగలిగే శక్తి ఇచ్చింది కృష్ణ పరమాత్మే నా చేత రాయించింది ఆయనే నేను నథింగ్ ఆయనే నా చేత రాయిస్తున్నాడు అని అనుకోవాలి ఎందుకంటే గర్వం ఉన్న చోట భక్తి నిలవదు మనకి పురాణాల్లో నారద గర్వభంగం సత్యభామ గర్వభంగం ఇవన్నీ కథలు చూస్తూనే ఉంటాం అందుకని స్వామీజీ అంటారు గర్వం ఉన్న చోట భక్తి ఉండదు గర్వం వస్తోందనగానే మనం మనమే ఓ దెబ్బ వేసుకుని లేకపోతే ఎవరి చెత్తన వేయించుకుని ఆ గర్వం నుంచి తగ్గాలి అని ఇంకొక పాయింట్ ఈ మోహం వల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే నేనేదో గొప్ప అని కానీ నన్ను మించిన వాళ్ళు ఇంకోళ్ళు ఉన్నారు ఇంకా ఉంటారు ఉంటా వస్తారు ఎప్పటికీ ఉంటారు నేను ఒక్కదానే నెంబర్ వన్ కాదు ఇప్పుడు నెంబర్ వన్ గా రాజ్యం వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళు వెళ్ళారు వాళ్ళని మర్చిపోయి ఇంకోళ్ళు వస్తే వాళ్ళని కీర్తిస్తున్నారు జనాలు ఏ ఫీల్డ్ లో తీసుకున్నా కూడా అందువల్ల ఎప్పటికీ నేనే గొప్ప కాదు నన్ను మించిన వాళ్ళు ఉన్నారు తాడిదేవాడు ఉంటే వాడు తలదన్నేవాడు ఉన్నాడు అని సామెత సో నన్ను మించిన వాళ్ళు ఇంకోళ్ళు ఉంటారు ఆయన నథింగ్ అని అనుకోగలగాలి ఆ గొప్ప అనేది రాకూడదు ఎందుకంటే రికార్డ్ బ్రేక్ అంటూ ఉంటాం మనం ఒకడు రికార్డ్ సృష్టిస్తాడు కానీ మరుక్షణం దాన్ని బ్రేక్ చేసేవాడు ఇంకోడు పుడతాడు వాడు దాన్ని బ్రేక్ చేస్తాడు అందుకని దానికి మనం ప్రిపేర్ అవ్వాలి తర్వాత ఈ పడితే ఇంకో ప్రమాదం ఎదుటి వాళ్ళని మనం మెచ్చుకోలేం స్వామీజీ అది కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తారు నాద నాదస్వర విద్వాన్ అని ఒక ఆయనకి పేరుందట వాళ్ళ ఊర్లో ఆయన నేనే గొప్పవాడిని అని అనుకుంటారు ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఫలానా ఊళ్ళో ఇంకో నాదేశ్వర విద్వాన్ ఉన్నాడు ఆయన గురించి మీ ఒపీనియన్ ఏమిటి ఆయన ఏం వాయించలేడు ఊరికే గాలి ఊదుతాడంతే ఆయన నోట్లోంచి గాలి వస్తుంది తప్ప సంగీతం రాదు అని అలా మనం ఎవరినైనా విమర్శించాము అంటే మన మీద ముఖ్యంగా మన ఫీల్డ్ లో మనకి సంబంధించిన ఫీల్డ్ మన మీద మనకి గర్వం ఉన్నట్టు అర్థం అలా ఉండకూడదు అని తెలుస్తుంది సో అదే మనకి టెస్ట్ కాబట్టి ఈ గర్వభంగం కథలు గుర్తు పెట్టుకొని స్వామీజీ నాకు నిన్న ప్రత్యక్షంగా నాకు ఫోన్లో చెప్పినంత భావన వచ్చింది నాకు గర్వం తలకెక్కించుకోవద్దు ఇది అనేక మంది సముదాయం వల్ల అయినది కృష్ణుడి విభూతి వల్ల నీకు అయినది అని చెప్పారు ఈ సందర్భంలో ఇవాళ ఈ పుస్తకానికి రిలీజ్ కి తోడ్పడిన వాళ్ళందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవాసిషతే ఓం శాంతి శాంతి शान्तिः